పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4 ఏళ్లు పడుతుందన్నారు సీఎం చంద్రబాబు. అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే అని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ప్రాజెక్టుకు శాపాలుగా మారాయని ఆరోపించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు ఎంపిక చేసుకున్న మీడియా ముందు తన మార్క్ అసత్యాలను వల్లించారు. పోలవరం సాక్షిగా సీఎం చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కమిషన్లకు ఆశపడి తాను చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం, దానివల్ల పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నడితో అబద్దాలతో రుబాబు చేశారు. చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతూ కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2021 జూన్ 11 గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ క్యాప్ 2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రామ్ వాల్ను చంద్రబాబు సర్కారు అప్పట్లో నిర్మించింది. ఇది చారిత్రక తప్పిదమని, ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక మీడియా ముందు పోలవరం పనుల్లో కమిషన్లకు ఆశపడి తాను చేసిన తప్పులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంపైకి నెట్టేందుకు శత విధాలా చంద్రబాబు ప్రయత్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యాములు కట్టాకనే ప్రధాన డ్యాం పనులు చేపడతారు. కానీ 2014 నుంచి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనుల్లో మాత్రం చంద్రబాబు సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరించింది. కమిషన్లకు ఆశపడి విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి కాంట్రాక్టర్లకు అధిక లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. గోదావరి వరదన మళ్లించి స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ దిగువ కాఫర్ డ్యాములను ప్రారంభించడం లేదు. కానీ యూసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రామ్ వాల్ పనులను 2017 ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. ఈ క్రమంలో 35 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ దిగువ కాఫర్ డ్యాం పనులను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి నాటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ, సిడబ్ల్యూసీ అధికారులు ఎత్తి చూపుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యాముల పనులు చేయాలని ఆదేశించింది. దీంతో ఎగువ దిగువ కాఫర్ డ్యాములకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడంతో 2019 మే 30 సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2వ వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యాములలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది సీఎం చంద్రబాబు చెప్పాలి. గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద 2.4 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద కాఫర్ డ్యాములకు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉధృతి పెరిగి డయాఫ్రామ్ వాళ్ళు 4 చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. యూసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెల కోతకు గ్యాప్ 1లో 35 మీటర్ల లోతు, గ్యాప్ 2లో 26 మీటర్ల నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన నగాదాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటు చేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని పరోక్షంగా తేల్చి చెప్పాయని అధికారులు, సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెప్తున్నారు. చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే చంద్రబాబు సర్కారు నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర జలశక్తి శాఖ, పీపీఏ, సిడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నామినేషన్ పద్ధతిలో నవ్యూకు అప్పగించిన 2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఖజానాకు 783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో పనులు ప్రారంభించారు. 2020 మార్చి నుంచి 2021 చివరి వరకు కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేను 48 గేట్లు బిగించడంతో సహా పూర్తి చేసి ఎగువ కాఫర్ డ్యామును పూర్తి చేశారు.
అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవును మళ్లించారు. దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని సిడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడేసి గోదావరి వరదల ఉధృతి వల్ల ఏర్పడిన అఘాతాలను సిడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైప్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన డయాఫ్రామ్ వాల్ స్థానంలో దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రామ్ వాల్ నిర్మించాలా, లేదంటే దెబ్బతిన చోట్ల వ్యూహాకారంలో డయాఫ్రామ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా అన్నది సిడబ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతిక పరమైన అంశాన్ని తెచ్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసీని కోరుతూ వస్తోంది. డయాఫ్రామ్ వాల్ సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని, రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్ ఆమోదిస్తామని, ఆ మేరకు పనులు చేయాలని సిడబ్ల్యూసీ చెబుతూ వచ్చింది. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని, ఇప్పుడు పనుల్లో జాప్యానికి ఆ విధ్వంసమే కారణమవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరదల ప్రభావం వల్ల నవంబర్ వరకు పనులు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రామ్ వాల్ భవితవ్యాన్ని సిడబ్ల్యూసీ తీర్చితే 4 సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చునని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. అంటే టీడీపీ సర్కారు చేసిన తప్పులను వైఎస్ జగన్ చక్కదిద్దినప్పటికీ పోలవరంను 2029 నాటికి కానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటి రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాం పనులను చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక పర్మియబిలిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతు వరకు స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరకు జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్ రూపొందించింది. ఆ మేరకు జెట్ గ్రౌటింగ్ చేసిన 91 సంస్థ కాఫర్ డ్యాముల నిర్మాణం చేపట్టింది. అప్పట్లో జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఈ రోజున ఎగువ దిగువ కాఫర్ డ్యాములలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన సర్కారు హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని కూడా ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2016 సెప్టెంబర్ 7న 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని అప్పటి చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం 20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం 4,730.71 కోట్లు పోను. మిగతా 15,667 కోట్లు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ 2017-18 ధరల ప్రకారం పోలవరం నిర్వాసితుల పునరావాసం భూసేకరణ వ్యయమే 33,168.23 కోట్లు. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ 20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి 12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జలశక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని 6న కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని బీజేపీ పెద్దలతో చంద్రబాబు రాయబారం నడిపారు. దాంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు ఇప్పుడైనా ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్తో ఆమోద ముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం సాంకేతిక సమస్యల పరిష్కారానికి సిడబ్ల్యూసీ ఒక ప్రణాళికను ఇప్పటికే రచించింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు సాగునీటి రంగ నిపుణులు హితవు పలుకుతున్నారు.